విద్యుత్ అసిస్టెంట్ ఇంజనీర్ల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సుప్రీం. తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ సంస్థలు మెరిట్ లిస్ట్ ప్రకారం అర్హత కలిగిన అభ్యర్థుల్ని నియమించుకోవచ్చని క్లారిటీ ఇచ్చింది. దీంతో ఎగ్జామ్ రాసి రెండేళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు సంతోషపడుతున్నారు. విద్యుత్ శాఖలో 2015లో ఆగిపోయిన అసిస్టెంట్ ఇంజనీర్ల పోస్టుల భర్తీకి సుప్రీంకోర్టు ఓకే చెప్పింది. విద్యుత్ ఇంజనీర్ల విషయంలో ప్రభుత్వ వాదనల్ని సుప్రీం ధర్మాసనం ఒప్పుకుంది. మళ్ళా ఎట్లాంటి ఎగ్జామ్ లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా పోస్టులు భర్తీ చేసుకోవచ్చని చెప్పింది. జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. ఉమ్మడి హైకోర్టు సింగిల్ డివిజన్ బెంచ్లు ఇచ్చిన తీర్పుల్ని పక్కకు పెట్టింది సుప్రీంకోర్టు. ట్రాన్స్కోలో 206 పోస్టులు, జెన్కోలో 856 పోస్టులు, ఉత్తర డిస్కమ్ ఎన్పీడీసీఎల్ల 164 పోస్టులు, ఎస్పీడీసీఎల్ 201 పోస్టులు ఖాళీగా ఉన్న సివిల్, ఎలక్ట్రికల్ విభాగాలకు చెందిన అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల్ని భర్తీ చేయడానికి 2015 నవంబర్లో 4 విడతలుగా ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. ఇందులో అర్హత సాధించిన వారిని మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూలకు పిలిచారు. చాలా మంది అభ్యర్థులు మెరిట్ సాధించడంతో ఒకటి కంటే ఎక్కువ సంస్థలో ఉద్యోగాలు పొందారు. దీంతో వారికి ఇష్టమైన సంస్థల్ని సెలెక్ట్ చేసుకోగా మిగిలిన సంస్థల్లో ఖాళీలు మిగిలాయి. దీంతో మెరిట్ ఆధారంగా తర్వాతున్న వారితో ఆ పోస్టులు భర్తీ చేయాలని సర్కార్ నిర్ణయించింది. దీనిమీద హైకోర్టుకు, ఆ తర్వాత సుప్రీంకోర్టుకెళ్లారు కొంతమంది అభ్యర్థులు. కానీ మళ్లీ నోటిఫికేషన్, పరీక్షలు అంటే చాలా సమయం పడుతుందన్న ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన సుప్రీం చివరకు హైకోర్టు తీర్పుల్ని పక్కకు పెట్టింది. దీంతో విద్యుత్ శాఖలో ఖాళీ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయింది. అర్హత సాధించి రెండేళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఆనందపడుతున్నారు.